హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భామాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నా పేరు హేమ. నేను ఈరోజు బాగా పాపులర్ అయిన హోటల్ స్టైల్ పూరి చేయబోతానండి. ఇవి వచ్చి మన హోటల్స్లో ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. ఈ పూరీలు మనం వేయించిన వెంటనే అణిగిపోకుండా చాలాసేపటి వరకు పొంగి ఉండాలంటే ఒక చిన్న టిప్ ఉందండి. మీరు వీడియో చివరిదాకా చూడండి, మధ్యలో చెప్తాను. పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1/4 కిలో మైదా తీసుకున్నాను, సరిపడా సాల్ట్ వేస్తున్నాను, 1/4 కిలోకి 1 టేబుల్ స్పూన్ బొంబాయిరవ్వ వేస్తున్నాను. ఓకేనండి, ఇందులో వేడి నూనె 2 స్పూన్లు వేస్తున్నాను. అవి చూసారా, అట్లా ఉండాలి వేడి. కాలుతుంది చూసుకోండి, కొంచెం స్పూన్తో కలుపుకొని ఫస్ట్, తర్వాత చేతితో కలుపుకోండి వాటర్ పోసుకుంటూ. ముందు ఈ ఆయిల్ అంతా పిండికి పట్టించండి. పట్టించిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకుంటూ ముద్దలా కలుపుకోండి, పూరి పిండి ముద్దలాగా. ఇది మామూలు వాటరేనండి ఇది. ఓకేనండి, పిండి కలుపుకున్నాను ఇలాగా, చూసారు ఎలా ఉందో. మరీ పలచ కలుపుకోకూడదు, మరీ గట్టిగా కాదు, మీడియంగా కలుపుకోండి. మనకి పూరి చేసుకోవడానికి అనువుగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేయండి దీనికి. ఇలా అప్లై చేసి 1-10 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. ఎక్కువసేపు అవసరం లేదు, 1-10 నిమిషాలు చాలు. ఓకేనండి, 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ముద్దల్లా చేసుకుందాం. కొంచెం ముద్దను తీసుకొని ఇట్లా పొడవగా చేసుకోండి ఫస్ట్. ఇలా పొడవగా చేసుకుని కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ముద్దలన్నీ ఈవెన్గా వస్తాయి, పెద్ద చిన్న కాకుండా. అన్నీ పూరి ముద్దలు చేసి పెట్టుకున్నాను. ఇలా చేసుకోవాలని నేను, రౌండ్గా చేసుకుంటే మనకు రౌండ్గా వస్తుంది పూరి. ఇప్పుడు వీటి మన పూరీలు చేసుకుందాం. ఓకేనండి, ఇలా అన్నీ చేసుకోవాలి చక్కగా. రౌండ్గా చేసుకోండి. మీకు రౌండ్గా రావట్లేదు అనుకోండి, ఏదైనా బాక్స్ మూత లాంటివి ఉంటాయి కదా, వాటితో కట్ చేసుకోండి. ఇవి కొత్తగా చేసే వాళ్ళకి రావు కదా. ఓకేనండి, పూరీలు అన్నీ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నాను. ఓకేనండి, ఆయిల్ కాగింది, పూరీలు వేసుకుంటున్నాను. చూసారా ఎంత బాగా పొంగిందో, స్టవ్ చేసుకుందాం. వేగిపోయిందండి, ఇలా పక్కకు పెడితే నూనె అంతా వచ్చేస్తుంది. ఇంకా 2 గౌడు వేసుకుందాము. ఎంత బాగా పొంగుతున్నాయో. ఈ పూరీలు చల్లారినా కూడా ఇలాగే ఉంటాయండి, అణిగిపోవు. ఇప్పుడు నేను బొంబాయిరవ్వ 1 స్పూన్ వేసాను కదా, అదే అనమాట మెయిన్ టిప్. అది వేయటం వల్ల అణిగిపోవు, అది వేయకపోతే కాసేపటికి చల్లారాక అణిగిపోతాయి. ఈ పూరీలు ఇంకా పెద్దవైనా చేయొచ్చండి, కానీ ఆయిల్ ఎక్కువ పోయాలి. చూసారు అసలు ఆయిల్ ఏమీ లేకుండా ఎంత నీట్గా వస్తున్నాయో. ఇట్లా అన్నీ వేయించుకోవాలండి, 1 బై 1. మొత్తం అన్నీ చేసుకున్నాకే మీరు ఆయిల్ పెట్టుకోండి స్టవ్ మీద, ఎందుకంటే చాలా ఫాస్ట్గా వేగుతాయి ఇవి. మనం అప్పుడు అలా వేయించితే ఎలా వేయిస్తాం, 1 బై 1 అట్లాగే వేయించాలన్నమాట. పూరీలు చపాతీ ఇలాగా మనం చేస్తూ చేయాలంటే కుదరదు. ఇది అన్నీ చేసుకున్నాక వేయించాలి. చూసారా ఈ పూరీలు ఎంత బాగున్నాయో, ఇలా మనం 2 వేళతో తుంచితే చక్కగా వస్తాయి. ఈ పూరీలు మనం బంగాళదుంప బఠానీ శనగపిండి కర్రీ చేసుకుంటాం కదా, దాంతో చాలా బాగుంటుందండి. హోటల్స్లో ఇస్తారు కదా అలాగా.
ఈ కర్రీ రేపటి వీడియోలో వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.